హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపద్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, నెక్స్ట్ ఇక్కడైతే వెజిటబుల్స్ తెచ్చారనమాట. మా హస్బెండ్ ఎర్లీ మార్నింగే వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని వచ్చారు. ఇక్కడైతే ఇంకా నేను కవర్స్ అన్నీ వేసుకొని కూర్చున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. నేను మార్నింగ్ ఈయన వెజిటబుల్స్ తీసుకొచ్చేలోపు పిల్లలకి క్యారేజ్ రెడీ చేయాలి కదా, బూస్ట్ కాఫీ అన్ని కలిపి పెట్టేసి టిఫిన్కి పిల్లలకి దోశ వేసి ఇచ్చాను. దోశ పల్లీ చట్నీ అండ్ బాక్స్కి వచ్చేసి వాంగిబాత్ చేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కాలేజ్కి అండ్ మా మెయిడ్ కూడా సామాన్లన్నీ వాష్ చేసి వెళ్ళిపోయింది, తనకు కూడా వాంగిబాత్ పెట్టించేశాను. ఇంకా నేను మా హస్బెండ్ టిఫిన్ చేయలేదు. జస్ట్ నౌ మా హస్బెండ్ ఇప్పుడే షాప్కి వెళ్ళారు. తను మరీ టిఫిన్కి వస్తా అన్నారు, కొంచెం వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ నేను కూడా ఇంకా టిఫిన్ చేయలేదు. ఫస్ట్ అయితే నేను ఈ వెజిటబుల్స్ అన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేస్తాను. ఎందుకంటే ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. మనం బయట ఏదైనా పని ఉందంటే కొంచెం త్వరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఈరోజు టిఫిన్ అయితే దోశ, బాక్స్కి అయితే వాంగిబాత్ అన్నమాట. చూసారా, పిల్లలు ఇద్దరు కాలేజ్కి వెళ్ళి మా హస్బెండ్ షాప్కి వెళ్ళారంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. వాళ్ళు వచ్చేది ఈవినింగ్, మా హస్బెండ్ వచ్చి ఒక 5 మినిట్స్లో అలా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు, లేదా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. ఒకసారి టిఫిన్కి కూడా రారనమాట, తనకి వర్క్ ఉంటే మాత్రం అస్సలు తినరు ఇంకా టిఫిన్, రాను కూడా రారు, టైం ఉండదని చెప్పి. ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు, తను కూడా లంచ్కి వచ్చినా కానీ ఒక 10 మినిట్స్లో అలా లంచ్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగే వస్తారనమాట. పిల్లలు వచ్చేప్పుడే వస్తారు. ఇంకా డే అంతా నేను ఒక్కదాన్నే ఉంటాను అనమాట. నాకైతే వర్క్ ఉంటుంది కంపల్సరీ. చూసారా, ఈరోజు ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని సర్దాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, టిఫిన్ చేయాలి, తర్వాత బయటకు వెళ్ళేసి రావాలి, కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత నేను కొన్ని పౌడర్స్ ప్రిపేర్ చేయాలి. పౌడర్స్ అయిపోయి 3-4 డేస్ అయింది, ఇంట్లో బాగా విసిగిచ్చేస్తున్నారు నాకు. ఇంకా చేయలేదా ఇంకా చేయలేదా అని చెప్పి నేను కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. అవి ఏంటంటే, నేను ఉగ్గానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను, తర్వాత దోశ మీద వేసుకోవడానికి ఒక పౌడరు, అది ఉప్మాలోకి చాలా వాటిలోకి తింటారు. తర్వాత చూపించేటప్పుడు మీకు చెప్తాను ఏంటి అనేది. తర్వాత చెనక్కాయ పొడి అంటారు, పల్లి గ్రౌండ్నట్ పీనట్ పౌడర్ అంటారు, గ్రౌండ్నట్ పౌడర్ అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుందని అన్ని నేమ్స్ చెప్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఉండడం వల్ల తాలింపులు కానీ ఫ్రైస్ కానీ చాలా త్వరగా చేసుకోవచ్చు. అది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ 4 పౌడర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను 2 డేస్ కిందటే చింతపండు పేస్ట్ అయిపోతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. అలా వెల్లుల్లి పేస్ట్ అన్నది కంపల్సరీగా ప్రతి సాటర్డే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సండే స్పెషల్ కాబట్టి సాటర్డే ప్రిపేర్ చేసుకున్నా అంటే 1 వీక్ వరకు ఉంటుంది. అది 20 డేస్ అయినా ఉంటుంది, 1 మంత్ అయినా ఉంటుంది. కాకపోతే నాకు ఇంకొంచెం ఫ్రెష్గానే ఉంటుంది, కాకపోతే ఇంకా ఫ్రెష్గా ఉండాలని చెప్పి నేను వీక్లీ వన్సే చేసుకుంటాను. చూసారా, పిల్లలు వెళ్తే ఏం పని ఉండదు అనుకుంటాం కానీ చాలా పనులు ఉంటాయి. వంట చేయాలి, పౌడర్స్ చేసుకోవాలి. ఒకవేళ పిల్లలు పౌడర్స్ అంటే నేను ఈరోజు చేస్తాను కానీ రోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది అనమాట. నిన్న చూడండి, కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్న ఉంటాయి కదా, నేను రాగానే అవన్నీ ఏమంటారండి, కొంచెం అందులో గ్రాసరీస్ కొంచెం ఏమైనా బాగోలేకపోతే వాటిని నీట్గా చేసుకుంటాం కదా, అలా చేసుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను కంటైనర్స్లో. ఒక్కోసారి ఏమైనా కంటైనర్స్ అయిపోతూ ఉంటాయి కదా, అవి వాష్ చేసుకొని తుడిచి కాసేపు ఎండలో ఆరబెట్టుకోవడము. గ్రాసరీస్ అన్నీ ఒకేసారి తెచ్చుకోను నేను. అన్నీ అయిపోయినాయి అనుకోండి అన్నీ ఒకేసారి తెచ్చుకుంటా, కానీ కొన్ని ఉండి కొన్ని అయిపోయినాయి అనుకోండి ఫస్ట్ అయిపోయినా మాత్రమే తెచ్చుకుంటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ వన్స్ అలా నావి పాపవి కుర్తీస్ పక్కన వాష్ చేస్తాను. కుర్తీస్ అయితే మిషన్కి వేయను, డైలీ వేర్ మాత్రమే మిషన్కి వేస్తాను. అలాగే ప్యాంట్ షర్ట్స్ కూడా వేస్తాను, బెడ్షీట్స్ వేస్తాను. నావి పాప కుర్తీస్ మాత్రం నేను పక్కనే వాష్ చేసుకుంటాను. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని, ఇంకొక రోజు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వర్క్ అలా పెట్టుకుంటాను. ఇంకో రోజు డైనింగ్ టేబుల్ సోఫా ఇవన్నీ క్లీన్ చేసుకోవడము ఇలాంటివన్నీ పెట్టుకుంటాను అనమాట. నిన్నైతే మొత్తం బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేసాను, అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఒక్కోసారి కిచెన్లో కొంచెం ఏదైనా షెల్ఫ్లో మనము టైం లేనప్పుడు అలాగే పెట్టేస్తాం కదా, ఎలా అంటే అలా పెట్టేస్తాం కదా, అవి సర్దుకోవడము. ఒక్కోసారి బెడ్రూమ్లో వార్డ్రోబ్లో కూడా బట్టలు అన్నవి అవసరానికి మనం ఎలాగంటే అలా తీసేస్తుంటాం అనమాట. అవన్నీ సర్దుకోవడం, పిల్లలు కానీ నావి కానీ బట్ట సర్దుకోవడం వార్డ్రోబ్లో, ఇలా రోజు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. మనం చేయాలి కానీ ఎన్నో పనులుంటాయి. నేనైతే ఇలా చేసుకుంటాను. నాకు ఒకవేళ హెల్త్ బాగా లేకపోయినా, ఓపిక లేకపోయినా నేను రెస్ట్ తీసుకోనైనా తర్వాత చేసుకుంటాను, లేదంటే ఆ రోజుకి వదిలేసి నెక్స్ట్ డే అయినా చేసుకుంటాను. నాకైతే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో వర్క్ చేయాలనిపిస్తుంది. కాకపోతే కొంచెం హెల్త్ సహకరించకపోవడం వల్ల నేను కొంచెం తగ్గించానమాట ఈ మధ్య. ఇంతకుముందు ఇంకా బాగా చేసేదాన్ని. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి, ఆఫ్టర్నూన్ మాకు లంచ్ చేసుకోవాలి, ఈవినింగ్ మరి పిల్లలకి స్నాక్స్ చేయాలి, మరి నైట్ డిన్నర్. ఒకవేళ రైస్ అయితే నో ప్రాబ్లం, కానీ పిల్లలు ఇంకా ఏదో చపాతీ తినాలి అంటారు ఒక్కోసారి నైట్ టైమ్స్ ఎక్కువగా.
అది ఒక పని అవుతుంది కదా. ఇలా మధ్యలో ఇన్ని పనులు ఉంటాయి. మెయిడ్ ఓన్లీ సామాన్లు మాత్రమే వాష్ చేసి వెళ్తుందండి, బయట తుడిచి కసు ఉడిచి తుడిచేసి వెళ్తుంది, లోపల మాత్రం నేనే కసు ఉడుచుకోవాలి. అండ్ లోపల బండలు తుడచడం ఇలాంటివన్నీ నేనే చేస్తుంటాను. ఇప్పుడైతే ఇంకా నేను వెజిటబుల్స్ అన్నీ సర్దేస్తాను, మరి మీకు బోర్ కొట్టేస్తుంది. నా వీడియోస్ అయితే బాగానే వాచ్ చేస్తున్నారండి, కాకపోతే కామెంట్స్ ఏం రావట్లేదు. కామెంట్స్ అంటే అలా అని కాదు, నేను ఏదైనా ఒక వెరైటీ చేశాను అనుకోండి అది ఎలా ఉంది ఏంటి అని కొంతమంది అయితే పెడుతున్నారనమాట కామెంట్స్. నా ఛానల్లో కంపల్సరీగా ప్రతి వీడియోకి కామెంట్స్ పెట్టే వాళ్ళలో మల్లీశ్వరి గారండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి వీడియోకి తను కామెంట్ చేస్తుంటారు, కామెంట్ పెడుతూ ఉంటారనమాట, చాలా చాలా హ్యాపీగా ఉంది. అలా చేస్తున్నప్పుడే మాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలానే ఇంకా ఏ వీడియోస్ చేయాలి అంటే ఇలా డైలీ వ్లాగ్స్ బాగుంటాయా, లేదా ఏమైనా రెసిపీస్ చూపించాలా, అలా ఏదైనా వీడియోస్ అలా సజెషన్స్ ఇచ్చారంటే ఇంకా మాకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ప్లీజ్ ఎవరైనా అలా చూసే వాళ్ళలో ఎవరైనా అలా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? డైలీ వ్లాగ్స్ పెట్టచ్చా లేదా అన్నది అంటే చూస్తారో చూడరో, ఏముంది డైలీ వ్లాగ్స్ అని అనుకుంటారు కదా, అలాగా నాకు అలా ఒక సజెషన్ ఇవ్వండి. అలాగే ఎర్లీ మార్నింగ్ మనం రెడీ అయ్యి వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం కదా, ఎందుకంటే లేవంగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాం, బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని ఫస్ట్ పిల్లల్ని పంపించే వరకు నేనైతే ఇలానే ఉంటాను. పిల్లల్ని పంపించిన తర్వాతే ఫ్రెష్ అప్ అయిపోయి నేను రెడీ అవుతాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ చూపించాలంటే ఇలాగే ఉండాల్సి వస్తుంది కదా, ఇంకా అదే పనిగా రెడీ అవ్వలేం కదా మార్నింగ్ మార్నింగ్ ఆల్రెడీ. అది కాకుండా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం కూడా ఉండదు నాకు, ఇంకా పిల్లల్ని పంపించే వరకు, వాళ్ళని పంపించాకే నేను ఇంకా రెడీ అవుతాను అనమాట. ఇలాంటి కొన్ని డౌట్స్ నాకే వస్తుంటాయి, చూస్తారో చూడరో ఇలా పెడితే అది ఇది అని చెప్పి. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు నాకు సజెషన్ కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వెజిటబుల్స్ అన్ని సర్దేసుకుంటున్నాను, ఇవన్నీ సర్దేసుకొని ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోతాను, బాత్ చేసేసి ఇంకా టిఫిన్ చేయాలి, టైంకి టిఫిన్ చేయాలి, లేకపోతే నాకు కొంచెం హెల్త్ బాగుండదు కదా అందుకని చెప్తున్నాను. హెల్త్ బాగాలేకపోవడం అంటే ఏం కాదండి, నాకు ఇంతకుముందు 9 ఇయర్స్ నుంచి నేను మైగ్రేన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, ఈ మధ్య కొంచెం బెటర్ అనమాట, కాకపోతే ఎప్పటికీ మెయింటైన్ చేయాలి కదా. మనం డైలీ పాటిస్తున్నామంటే టైం టు టైం ఫుడ్ తినడము, డైలీ ఒక 4 to 5 లీటర్స్ దాకా వాటర్ తీసుకోవడము అలా పాటించామంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా. నేనైతే పాటిస్తానండి, మా పిల్లలైతే పాటించరు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరనమాట అసలు పిల్లలైతే. నేనైతే కంపల్సరీగా పాటిస్తానండి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది కదా, ఫ్యూచర్లో బాగుండాలంటే హెల్తీగా ఉండాలంటే ఇప్పటి నుంచే పాటించాలి కదా, అందుకని చెప్తున్నాను. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరూ నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? నాకే ఫీలింగ్ వస్తుంది నేను చేస్తున్న వీడియోస్ బాగున్నాయా లేదా, నచ్చుతున్నాయా లేదా నా సబ్స్క్రైబర్స్కి, అందుకే చూడట్లేదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయన్నది కూడా చెప్పండి, నేను చేస్తున్న రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది కూడా చెప్పండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా నేను ఈ వెజిటబుల్స్ అన్ని సర్దేసుకుంటాను, ఇవన్నీ సర్దేసుకొని ఇంకా చెప్పాను కదా, తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఓకేనా? జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను, కూరగాయలన్నీ సర్దేశాను అనమాట, ఫ్రిడ్జ్లో అన్ని సర్దేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దోశ వేసుకోవడానికి వచ్చాను. ఈ కూరగాయలు సర్దేటప్పుడే పాలు కూడా వచ్చాయి, అవి కూడా కాన్ చేశాను. ఇక్కడైతే పాలు కాన్ చేశాను, నెక్స్ట్ ఇక్కడైతే దోశ వేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు, ఫోన్ చేయాలి. నేనైతే ఇక్కడ దోశ వేసేసుకుంటున్నాను, ఆల్రెడీ బాగా ఆకలేస్తుంది. వర్షాలు అంటున్నారు కానీ ఏపీలో ఇక్కడ మేము ఉన్నది అనంతపూర్లో ఇక్కడైతే అసలు వర్షాలే లేవు, ఫుల్ ఎండగా ఉంది అసలు చెప్పాలంటే, బాగా ఒక్కపోస్తుంది. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది, స్నానం చేసినా కూడా చేసినట్టు అనిపించదు, అంత స్వెట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే నేను ఇంకా ఇక్కడ దోశ వేసేసుకుంటాను, దోశ వేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళాలి, మా హస్బెండ్కి ఫోన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను టిఫిన్ చేసేస్తాను, ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నాను. చూసారా మార్నింగ్ వాంగి బజ్ చేసి బాబుకి అండ్ మా మేడ్కి ఇచ్చేసాను అన్నమాట. బాబుకి కట్టిచ్చేసాను, తర్వాత మా మేడ్కి ఇచ్చేసాను. పాప అయితే తీసుకెళ్లేదు, ఎందుకంటే ఈరోజు తన ఫ్రెండ్ని తీసుకొస్తా అని చెప్పిందంట లంచ్ బాక్స్, అందుకని నేను తీసుకెళ్లేదు. జస్ట్ ఇప్పుడే మా హస్బెండ్ కి కూడా ఫోన్ చేశాను, వస్తా అన్నారు. ఈ లోపు నేను దోశ వేసుకొని తినేస్తాను. టైం చాలా అయిపోయింది, ఇప్పటికే 10:10 అయిందండి టైము. ఈ లోపు నేను వేసుకొని తినేసానంటే తను వచ్చాక తనకు వేసి ఇవ్వచ్చు. తను అంటే మా హస్బెండ్. నాకైతే దోశ ఇలా క్రిస్పీగా వేసుకోవడం అంటే చాలా ఇష్టం. వన్ సైడే బాగా ఎర్రగా కాల్చుకోవాలి, చాలా బాగుంటుంది. నాకి పాపకి క్రిస్పీగా ఇష్టము, మా హస్బెండ్ కి మా బాబుకి సాఫ్ట్ గా ఉండాలి దోశలు. చూసారా ఇలా వేసుకుంటాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను మార్నింగ్ వెజిటబుల్స్ సర్దుకునేటప్పుడు కామెంట్ సెక్షన్ లో నాకు సజెషన్స్ ఇస్తుండండి అని చెప్పాను కదా, అది ఎందుకంటే మీరు కామెంట్స్ లో మాకు ఏదో ఒకటి బాగుందనో లేదా పలాంది చేయండి అనో లేదా మాకు ఏదైనా తెలియక చేస్తే అది అలా కాదు ఇలా అని చెప్పారనుకోండి, మాకు ఒక మోటివేషన్ లాగా మీ కామెంట్స్ అన్నవి మా లాంటి వాళ్లకు మా యూట్యూబర్స్ కు ఒక మోటివేషన్ లాగా అనమాట. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఓహో ఇలా చేయాలి అలా చేయాలి అనేది అని మాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అనేది మాకు తెలియదు కదా, మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అందుకని చెప్పి నేను తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఓకేనా, తప్పుగా అనుకోకండి. ఇక్కడైతే ఇంకా నేను నెక్స్ట్ నా సెకండ్ దోశ కూడా వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో దోశ, నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా క్రిస్పీ దోశ అన్నది. చెప్పాలంటే పేపర్ దోశలాగా వస్తుందండి, ఒకసారి చూపిస్తా చూడండి. అస్సలు దోశ అన్నది మందంగా ఉండదు, చాలా క్రిస్పీగా పేపర్ లాగా ఉంటుంది. నేనైతే 2 దోశ తినేస్తాను. చూడండి నేను దోశలు కూడా చాలా పెద్దగా వేస్తాను. మా మమ్మీ ఇలానే చేస్తారు, నాకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది అనమాట దోశలు పెద్దగా చేయడం, చపాతీలు పెద్దగా చేయడం. మా హస్బెండ్ అంటుంటారు, ఏంది ఇంత పెద్దగా వేస్తావు దోశలు, ఇంత పెద్ద చపాతీలు చేస్తావు అని. నాకు అలా వచ్చేస్తుంది అనమాట, మా అమ్మ అలా చేస్తుంది కాబట్టి నాకు కూడా అలానే వస్తుంది. నాకు చిన్న చేయడం అస్సలు రాదనమాట. మా అత్తయ్య కూడా అనేవాళ్ళు, అంటే మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. ఇప్పుడు లేరు తను, మా అత్తయ్య మామయ్య ఇద్దరు లేరు. మామయ్య అయితే రీసెంట్ గా చనిపోయినారు, అత్తయ్య అయితే 5 ఇయర్స్ పైన అయిపోయింది చనిపోయి. మా అత్తయ్య కూడా అనేవాళ్ళు, మీ నువ్వు మీ మమ్మీ లాగే ఇంత బాగా చేస్తావు, పెద్దగా చేస్తావు దోశలు చపాతీలు అంటుంది. మా అత్తయ్యకైతే మా మమ్మీ చేసే వంటలన్నా నేను చేసే వంటలన్నా చాలా ఇష్టం తనకి. మా పిల్లలకు కూడా మా అత్తయ్య అంటే చాలా ఇష్టం, తనుంటేనే వాళ్ళకి ఇష్టం అనమాట. ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు, అవ్వ ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అని. నిజంగానే తను చాలా మంచివాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు మా మామయ్య అంటే మామయ్య అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ అండి. మా మామయ్య కన్నా నాకు మా అత్తయ్య అంటేనే చాలా ఇష్టం, తప్పుగా అనుకోకండి అలా అన్నానని. కంపల్సరీ అలా ఉంటుంది కదా, ఎవరైనా సరే కదా, ఎవరైనా మనకి ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది కదా, అలా చెప్తున్నాను నేను. అంటే మనము అత్తయ్యతో అయితే క్లోజ్గా మూవ్ అవుతాం కదా, అందుకని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉంది దోశ, నాకు ఇలా చాలా ఇష్టం అనమాట. ఇందులో ఇలా క్రిస్పీగా ఉంటే చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టిదే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి మీరేం చేసుకున్నారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. చూసారు కదా నేను నా టిఫిన్ అయితే అయిపోయింది. అండ్ జస్ట్ నో మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారనమాట, తను ఇప్పుడే జస్ట్ వెళ్ళారు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ గ్రాసరీస్ చూస్తున్నాను, నా దగ్గర ఉన్న గ్రాసరీస్ ఏవేవి అయిపోయినాయని చూసుకొని నేను తెచ్చుకుంటాను అనమాట. మంత్కి మొత్తం అన్నీ అయిపోతే మటుకు ఒక మంత్కి సరిపడా గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకుంటాను. లేదు కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి ఎక్కువగా, ఇంకో మంత్ సరిపోతాయి అనుకుంటే గిన ఏవైతే లేవో అవి మాత్రమే రాసుకుంటాను. చూసారు కదా ఇక్కడ నా దగ్గర ఉన్న గ్రాసరీస్లో ఏవైతే అయిపోయినాయో అవి మాత్రమే చూసి తెచ్చుకుంటాను అనమాట. ఇవన్నీ గ్రాసరీస్ అనమాట, ఇక్కడ ఇవన్నీ గ్రాసరీస్ కింద ఇవి ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను.
ఒకసారి మీకు కిచెన్ టూర్ కూడా చేసి చూపిస్తాను నేను గ్రాసరీస్ ఎలా సర్దుకుంటాను ఎలా పెట్టుకున్నాను అనేది అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇవి సరిగా పెట్టలేదండి ఇక్కడ నాకు అసలు ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు ప్రాబ్లం ఏంటంటే ఈ పైన ఉన్నది ఇలా చిన్నగా ఉంది ఇక్కడ ఉన్నది చాలా పెద్దగా ఉంది ఇక్కడ మీకు ఇంకా వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే ఇది తీసేస్తే దీన్ని 3 షెల్ఫ్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంది ఈ కిందది కూడా అలానే ఉంది చూడండి ఇది కిందకుంది ఇలాగా కిందకుంది పెద్దగా కూడా ఉంది ఇలాగా ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి కంటైనర్స్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు కానీ ఇలాంటి కంటైనర్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు కాకపోతే సేమ్ ఇలాంటివే ఉండాలి వీటి మీద ఈ కంటైనర్స్ ని పెట్టలేం కదా ఇవి 2 లీటర్స్వి దీని మీద 1 లీటర్ కంటైనర్ అయితే పెట్టుకోవచ్చు ఇది పెట్టాను అనుకోండి ఇక్కడ ఈ షెల్ఫ్ ఇక్కడ వరకు వస్తుంది ఈ పైన అంతా ఖాళీగా ఉండిపోతుంది ఇలాంటి కంటైనర్స్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు మరి ఇలా ఇబ్బందిగా ఉండడం వల్ల నాకు చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే ఈ షెల్ఫ్ బెటర్ అనిపిస్తుంది అంటే తీసుకోవడానికి కాకపోతే ఇది ఇలా ఎటు కాకుండా ఉండడం వల్లనే నాకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ గ్రాసరీస్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నామంటే 3 షెల్ఫ్స్లో ఈజీగా అంటే ఇక్కడ ఇంకో షెల్ఫ్ వచ్చిండాల్సింది ఎందుకంటే ఈ 2 పొడవుగా వచ్చాయని చెప్పాను కదా ఇక్కడ టోటల్గా 4 షెల్ఫ్స్ వస్తాయి మనం కరెక్ట్గా పెట్టుకుంటే కానీ ఇది మన రెంటెడ్ హౌస్ కదండి అందుకని చెప్పి ఇంక నేనేం పట్టించుకోలేదు గ్రాసరీస్ అన్ని ఇటు సైడే సరిపోతాయి నాకు ఇక్కడే కిచెన్ స్టవ్ చూడండి స్టవ్కి ఎదురు ఇట్లా స్టవ్ ఉంది కదా ఈ స్టవ్ బ్యాక్ సైడ్ నాకు ఇలా ఉంది తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ స్టవ్ ఉంది చూసారా ఇక్కడే ఇది ఉంది ఇది తీసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇది ఎక్కువగా హెడ్కి ఇక్కడ తగులుతూ ఉందన్నమాట చాలా డేంజర్ ఇది జస్ట్ ఇక్కడ తగిలిందంటే అంతే ఇంకా ఇది తీసుకోవడం చాలా ఇబ్బంది ప్లస్ ఇక్కడ వేడి కూడా తగ్గుతూ ఉంటుంది నా స్టవ్ కూడా చూడండి ఇట్లా ముందుకు వచ్చేసింది అనమాట ఇక్కడ వరకు ఉంది నాకు మామూలు 2 బర్నర్లు అయితే ఇలా వెనక్కి ముందర బాగా స్పేస్ వస్తుంది మనకి ఇది 4 బర్నర్లు కావడం వల్ల స్పేస్ లేదు ముందర ఇక్కడ వరకు వచ్చేస్తుంది నేను ఇలా వంగి తీసుకున్నా అనుకోండి ఇక్కడ ఫ్లేమ్ అన్నది తగులుతుంది నాకు అందుకని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే ఇప్పటివరకు కిచెన్ టూర్ చేయాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించేటప్పుడు కూడా చాలా బాగుండాలి కదా చూడడానికి నేను చూపించిన వీడియో ఇంకొకరికి యూజ్ అవ్వాలి అని చెప్పి నేను ఇప్పటివరకు చేయలేదు అలా చేసుకున్న తర్వాతే చూపిద్దాము అని చెప్పి నేనైతే నాకు అనుకూలంగా ఎలా అయితే నాకు ఇంకా చేసుకోవడానికి తీసుకోవడానికి ఎలా ఇక్కడ అంటే ఈ షెల్ఫ్స్ బట్టి నేను పెట్టుకున్నా అనమాట ఇంకా తప్పదని చెప్పి ఓకే ఇప్పుడైతే ఇంకా నేను గ్రాసరీస్ని ఎలా రాసుకుంటాననే చూపిస్తాను మీకు చూసారు కదా ఇక్కడైతే గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి నాకు ఏవైతే అయిపోయినాయో అవి మాత్రమే రాసుకుంటాను నాకు ఇంకొక 2 వీక్స్ వరకు వస్తాయని తెలుసు 2 వీక్స్ వరకు వస్తాయనిపిస్తే కూడా నేను రాసుకోను ఎందుకంటే ఒకేసారి అన్ని తెచ్చుకోవడం కన్నా మంత్కి 4 వీక్స్ కదా 2 వీక్స్కి ఒకసారి తెచ్చుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మంత్ స్టార్టింగ్ అనమాట ఇప్పుడైతే ఏవైతే నాకు అస్సలు ఇంకా ఏమీ ఆ గ్రాసరీ అనేది లేదు అన్నప్పుడు ఇక్కడ చూడండి పీనట్స్ మినపప్పు కూడా చూడండి అయిపోయినాయి కింద అడుగున ఉన్నాయి ఒక గ్లాస్ అలాగా సగ్గుబియ్యం ఇవి కూడా ఒక గ్లాస్ అలాగా ఉన్నాయి ఇవి ఏవైతే పూర్తిగా అయిపోయినాయో ఇవి మాత్రమే రాసుకొని తెచ్చుకుంటాను నేను ఇంకా ఇలా చూడండి కందిపప్పు ఉంది కాజు ఉంది బాదాం ఉంది బాదం అయితే కంపల్సరీ తెస్తాను ఎందుకంటే పాప డైలీ తింటుంది తను మార్నింగ్ టిఫిన్ తినకుండా వెళ్తుంది కాబట్టి తనకు కంపల్సరీ బాదం పప్పు ఇవ్వాలి తనకు మాత్రమే ఇస్తున్నాను ఇంతకుముందు అందరం తినేవాళ్ళము బాబు తనకు అస్సలు ఇష్టం లేదు మా బాబుకి అందుకే ఇంకా తను ఎందుకు ఫోర్స్ చేయడమని ఎందుకంటే తన ఫుడ్ బాగా పర్ఫెక్ట్గా తింటాడనమాట తనని బతిమలాడాల్సిన అవసరం లేదు మా పాపదే కొంచెం ప్రాబ్లం నాకు అందుకు తన కోసమే ఇస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఈ మధ్య మార్నింగ్ వెళ్ళిపోతారు ఇంకా నాకు టైం ఉండదు ఇంకా నేను ఎలాగో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాతాం కదా చెప్పి పాపకు మాత్రమే ఇస్తుంటాను బాదం అన్నది ఇట్లా గ్రాసరీస్ ఇక్కడ చూడండి రవ్వ ఉప్మా రవ్వ ఒక చిన్న గ్లాస్ అంతే ఉంది నెక్స్ట్ ఇక్కడ అక్కడ కొబ్బరి అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఏదో ఉండాలి పప్పులు ఇలాంటివన్నీ నేను ఏవైతే అయిపోయినాయో అవి మాత్రమే ఇలా బుక్ పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసి ఇలా బుక్ పెట్టేసుకొని కంటైనర్స్లో చూసుకొని మరీ రాసుకుంటా అనమాట ఇలా 2 ఇలా నాకు అయిపోయినవి తెచ్చుకుంటాను తర్వాత మరి 2 వీక్స్ తర్వాత ఇప్పుడు మంత్ స్టార్టింగ్ కదా 2 వీక్స్ వరకు ఏ ఇబ్బంది లేకుండా తెచ్చుకుంటాను తర్వాత నాకు మరి కొన్ని గ్రాసరీస్ ఏవైతే అయిపోతుంటాయో అవన్నీ ఒకసారి నోట్ చేసుకుంటాను నేను ఎప్పటికప్పుడు సారీ అండి ఇందాక ఫోన్ వచ్చింది ఎప్పటికప్పుడు అయిపోయినవి నోట్ చేసుకొని మరి ఇంకొకసారి తెచ్చుకుంటా అంటే మంత్లీలో 2 టైమ్స్ వెళ్తాను అంటే సగం గ్రాసరీస్ ఉండి సగం గ్రాసరీస్ లేకపోతే మొత్తం గ్రాసరీస్ లేకపోతే మాత్రం డీమార్ట్కి వెళ్ళి 1 మంత్కి సరిపడా తెచ్చేసుకుంటాను నేనైతే నా గ్రాసరీస్ని ఎలా రాసుకుంటానో చూపిస్తున్నానండి ఏవైతే అయిపోయినాయో అవి మాత్రమే అక్కడ రాసుకొని తెచ్చేసుకుంటాను మరీ 1-2 వీక్స్ తర్వాత ఏమన్నా అయిపోయి ఉంటే మరీ రాసుకొని తెచ్చుకుంటాను అంతే ఒక్కోసారి నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోతే నేను
అంటే మా హస్బెండ్ బయట తెస్తుంటారు అన్నమాట, రైస్ చేసుకుంటాను, కర్రీస్ తెస్తుంటారు, మార్నింగ్ టిఫిన్స్ కానీ అలా తెచ్చుకుంటాం కదా. అంటే కొద్దిగా బాగాలేకపోతే ఏం కాదండి, మరీ నేను లేచి నేను పైకి లేచి చేయలేని పరిస్థితిలో బెడ్ మీద పడుకున్నప్పుడు నా వల్ల కాదు అనుకున్నప్పుడు, నేను లేవలేను చేయలేను అనుకున్నప్పుడు మాత్రం తెచ్చుకుంటాము. అలా ఒక్కోసారి అంటే చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో నాకు ఇలా గ్రాసరీస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి, అందుకే ఏవైతే అయిపోతే అవి మాత్రమే తెచ్చుకుంటాను. దయచేసి నేను చెప్పింది ఏది మీరు బోర్గా ఫీల్ అవ్వకండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, నేనైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను ఇంత కష్టపడి మీకు చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే నేను గ్రాసరీస్ మొత్తం రాసేసుకుంటాను నాకు ఏమేమి కావాలి అనేది. చూసారా, కిచెన్లో గ్రాసరీస్ అన్ని నేను రాసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా నేను సర్ఫ్, ఫినాయిల్, హార్పిక్, షాంపూ ఇవన్నీ రాస్తానన్నమాట. ఇవి కూడా అన్ని ఆల్రెడీ ఒకసారి చూసుకొని వచ్చాను అక్కడ షెల్ఫ్లో. నేను ఏదైతే అక్కడ వాషింగ్ మిషన్ ఉంది కదా, ఆ వాషింగ్ మిషన్ పైన లాస్ట్లో ఒక షెల్ఫ్ ఉంది కదా, అక్కడే నేను ఏమంటారు బాత్రూమ్కి సంబంధించినవి, ఐ మీన్ సోప్స్, బట్టలు వాష్ చేసుకునే సోప్స్, ఇంకేంటి ఇవి అన్ని షాంపూలు, బట్టలు వాష్ చేసుకునే సోప్స్ ఇలాంటివన్నీ నేను అక్కడ పెట్టేసుకుంటాను. సో అక్కడ వెళ్ళి చూశాను అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి, హార్పిక్ ఇలాంటివి అవన్నీ చూసుకొని ఏవైతే లేవో అవన్నీ ఇప్పుడు రాసేసుకుంటాను. చూసారా, నేనైతే ఇలా రాసుకుంటానండి గ్రాసరీస్ అన్నీ లేనివన్నీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ మరి కంటిన్యూ చేస్తాను. సరే, అంత గ్రాసరీ లిస్ట్ రాసేసుకున్నాను. ఇక్కడైతే గ్రాసరీస్ తేడానికి వెళ్తూ ఉన్నాను అనమాట, ఆయిల్ క్యాన్, బుట్ట. గ్రాసరీస్ వచ్చేసి నాకు, అమ్మ వాళ్ళకి ఇద్దరికి గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. వెళ్ళి వచ్చాక నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, చూసారా జస్ట్ ఇప్పుడే వచ్చాయన్నమాట, 2 అవర్స్ పట్టింది నాకు. ఫుల్ రష్ అనమాట బయట. చూసారా, ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ మమ్మీకి తీసుకొచ్చినవి. కింద ఇవన్నీ మిల్లెట్సే అండి, సద్దలు, రాగులు, ఊదలు, కొర్రలు, సామలు, అరికలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కింద పైన వచ్చేసి ఇవి జియో మార్ట్లో ఆర్డర్ పెట్టింటే నైట్ వచ్చిన హనీ బాటిల్స్ అనమాట, డాబర్ హనీ. కిలో బాటిల్స్ ఇవి 2 పెట్టాను. డాడీ మమ్మీ ఇద్దరు ఇవి తాగుతారు, తేనె తాగుతారు. అంటే తేనె ఎందులో కంటే ఇక్కడ చూడండి, అమెజాన్లో పెట్టాను. ఇది టుడే మార్నింగ్ వచ్చింది. వీట్ గ్రాస్ జ్యూస్ అండి, బైద్యనాథ్ కంపెనీ వాళ్ళది. ఈ జ్యూస్ వాటర్లో కలిపి ఇందులో 1/2 చెక్క నిమ్మరసము, ఇది 1 స్పూన్ తేనె కలుపుకొని తాగేస్తారు డైలీ 2 టైమ్స్ మమ్మీ డాడీ. అందుకని చెప్పి ఈ ప్రతి నెల ఇలా తెప్పిస్తాను ఇది వీట్ గ్రాస్ జ్యూస్ అమెజాన్లో. జియో మార్ట్లో వచ్చి హనీ అనమాట. ఈ మిల్లెట్స్ అన్ని నేను డైరెక్ట్గా వెళ్ళి తీసుకొస్తాను కదా, ఆల్రెడీ మిల్లెట్ షాపింగ్ అని ఒక వీడియోలో పెట్టాను. ఎవరికైనా తెలియకపోతే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది నా ఛానల్లోకి వెళ్ళి ఆ బ్లాగ్ చూసేయండి. కిందవన్నీ మిల్లెట్స్ అనమాట, నువ్వులు, సద్దలు, రాగులు. ఇవి ఆర్గానిక్ వండి ఏ మందులు లేకుండా పండిస్తారు వాళ్ళు, చాలా బాగుంటాయి. నువ్వులు అయితే ఎక్సలెంట్ అండి, అసలు చెప్పాలంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఇది వచ్చేసి ఆయిల్, ఇది కూడా ఈ మిల్లెట్స్ అమ్మే వాళ్ళ దగ్గర మిషన్ ఉంది, ఆయిల్ పట్టే మిషన్. అందులో చెనక్కాయ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ వాళ్ళు తయారు చేస్తారనమాట. ఇది కూడా ఒరిజినల్ అండి, అందుకే కాస్ట్ ఎక్కువ. ఇది వచ్చేసి చెనక్కాయ నూనె 4 లీటర్స్, ఇలా టిన్లో వేసుకొచ్చాము. వాళ్ళు బాటిల్స్లో కూడా ఇస్తారు, కాకపోతే ఒక బాటిల్కి 5 రూపీస్ ఎక్స్ట్రా అనమాట, 1 లీటర్ బాటిల్కి. అందుకని ఇలా క్యాన్లో తీసుకొచ్చాను. మంత్లీ డాడీ మమ్మీ వాళ్ళవి ఇలా గ్రాసరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి మమ్మీ వాళ్ళ గ్రాసరీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను తెచ్చుకున్న గ్రాసరీస్ అనమాట. ఇవైతే నేను తెచ్చుకున్న గ్రాసరీస్, ఇవైతే ఇలా తీసుకున్నాం మేము. మామూలుగా మంత్లీ 2 కేజీస్ అలా తీసుకుంటాను. అందు ఇవి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర
5 kgs తీసుకున్నాము అంటే ఒకసారి చెప్పా కదా కసాపురం లాగ్ లో చూపించా కదా మీకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళ దగ్గర తీసుకున్నాము వాళ్ళు పండిస్తారు ఇది ఒక 5 kgs తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పిల్లల స్నాక్స్ అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ ఇవి జాంపళ్ళు కంపల్సరీ డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినాలి అంటారు కదా ఆ జాంపళ్ళు చాలా మంచిది కదా కాల్షియం ఉంటుంది అందులో అందుకని చెప్పి నేను జాంపళ్ళు తీసుకొచ్చాను ఏవైతే ఫ్రూట్స్ ఎక్కువగా వస్తుంటాయో సీజన్ లో అవే తీసుకొస్తాను అన్నమాట నేనైతే చూసారు కదండి ఈ రోజు నా బ్లాగ్ అయితే ఇంతే నాకైతే ఈ రోజు బాగా హెడ్ఏక్ గా ఉంది అసలు చెప్పాలంటే ఇది కొట్టుకోవాలనిపిస్తాను అంత హెడ్ఏక్ గా ఉంది ఎందుకో తెలీదు అండ్ ఈరోజు నా బ్లాగ్ అయితే ఇంతే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్